हेलो गाइस, वेलकम टू माय चैनल। एंटी चूस्तुन्नारू एंट अब्बाई पाप एक्कडिकि वेल्तुंदि अनि चूस्तुन्नारा? हाँ, बैंगलूरुलो वन आफ द बेस्ट शवर्मा रेस्टारेंट नैते नेनु मीकु चूपिद्दाम अनुकुंटुन्ना। अदि ओक्कसारि वेल्लारि अंटे मीरु మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేంత టేస్టీ చికెన్ రోల్స్ ఉంటాయన్నమాట। నేను కూడా అట్లే వెళ్ళాను, ఫస్ట్ నార్మల్గా వెళ్ళా, అది ఒక్కసారి టేస్ట్ చేశాక ఇప్పటికి ఎన్నోసార్లు నేను వెళ్ళేది, ప్రతిసారి వెళ్దాం పద, 2 డేస్కి ఒకసారి వెళ్దాం పద అన్నట్లు కూర్చున్నాను నేను। అంత టేస్టీగా ఉంటుందన్నమాట, నాకు ఫేవరెట్ అయిపోయింది, నేను భారీ ఫ్యాన్ అయిపోయాను ఆ రెస్టారెంట్లో వాళ్ళు చేసే చికెన్ రోల్స్కి। మీరు కూడా ఎవరైనా మాతో పాటు ఈ వీడియో చూసే వాళ్ళలో బెంగళూరులో ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి। నేను దీని డీటెయిల్స్ అంతా, నేను ఈ లొకేషన్ అంతా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను। మీలో ఎవరైనా ఉంటే మాత్రం, ఎవరికైనా చికెన్ రోల్స్ నాన్ వెజ్ భారీగా ఇష్టమైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి। ఒక్కసారి ట్రై చేశారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేంత టేస్టీగా ఉంటుంది। వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ అయిపోతారన్నమాట ప్రతి ఒక్కరూ। సో మీకైతే నేను ఆ రెస్టారెంట్ని చూపించేస్తున్నాను, వెయిట్ అండ్ వాచ్। అదుగో మా ఫేవరెట్ రెస్టారెంట్ అయితే వచ్చేసింది, చూస్తున్నారా? అసలు ఇక్కడ చూడండి, బయట నుంచి క్యూ ఎంత ఉందో, అసలు ఇంత క్యూ అసలు తెలుసా మీకు? ఇంత పెద్ద క్యూ దాటి వెళ్ళాలంటే 1 hour అంతకుమించే పడుతుందేమో టైమ్, మేము కూడా క్యూలో ఉన్నామండి। ఇలా వెయిట్ చేసి తింటుంటే మజ్జ సూపర్గా ఉంటుంది అసలు। అమ్మయ్యా, ఇప్పుడు మా టర్న్ అయితే వచ్చేసింది, ఇప్పుడు మా కోసం రెడీ చేస్తున్నారనమాట। చూడండి అది ఎట్లా చేస్తున్నారో, ఫస్ట్ మయనీస్తో మొత్తం పూసేసి ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా? మనకి స్పైసీ కావాలి అన్నా కూడా వాళ్ళకి చెప్పి వేయించుకోవచ్చు, మనం ఎక్స్ట్రా స్పైసీ కావాలి మాకు అని చెప్పేసి మనకి ఎలా కావాలో అలాగనే వేసిస్తారు। మేమైతే పార్సల్ తీసుకువెళ్తున్నామండి, అక్కడ కూర్చొని తినేకి అస్సలు ప్లేస్ లేదు, చూసారు కదా మీరే ఎంత క్యూ ఉందో, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, కూర్చునేకి ప్లేస్ లేదు। సో అందుకనేసి మేము పార్సల్ అయితే తీసుకెళ్తున్నాము। యమ్మీ యమ్మీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।